ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియాలో మీరెవరైనా కానీ తక్కువ పెట్టుబడితో సూపర్ స్టాకిస్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ షిప్ అలాగే డీలర్షిప్ కావాలి అంటే చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. కంప్లీట్గా కంపెనీయే మీకు టోటల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ని ఎట్లా చేయాలి, అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలి, అసలు ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, ఈ ట్రైనింగ్ మొత్తం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి మీకు ఫుల్ సపోర్టింగ్ ఇస్తారు. మీరు ఎర్నింగ్ చేసుకునేంత వరకు కూడా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్గా వేర్ హౌస్లో నేను స్టాక్ చూశాను, ఇదంతా కూడా కంప్లీట్గా స్టాకే అన్నమాట. ఇక్కడ 30 types ఆఫ్ మోడల్స్లో మీకు ఇషిక మార్బుల్ షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందులో ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ షీట్స్ సైజెస్ వచ్చేసి 3mm, 1.5mm, 1.2mm కంప్లీట్గా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదంతా కూడా వేర్ హౌసే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం మొట్టమొదటిసారిగా తమిళనాడు నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కి కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు సూపర్ స్టాకిస్ట్గా అలాగే డిస్ట్రిబ్యూషన్షిప్, డీలర్షిప్ అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి చెప్పడానికి మనతో పాటు కార్తీక్ అవైలబిలిటీలో ఉన్నారు. బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు ఇషిక కంపెనీకి సంబంధించినటువంటి మెయిన్ ఐటమ్స్ ఏమున్నాయి? మనది ఇష్క ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మనది మెయిన్ చూస్తే ఇంత పీవీసీ మార్బుల్ షీట్స్, అలాగే సింగిల్ కలర్ మార్బుల్ షీట్స్, డబ్ల్యూపీసీ ప్యానల్స్, పీవీసీ ప్యానల్స్ అన్నీ అవైలబిలిటీ ఉంది. పీవీసీ మార్బుల్ షీట్స్ ఉంది, అలాగే పీవీసీ క్లాడింగ్ ప్యానల్స్ ఉంది, అలాగే డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంది, ఫోమ్స్ టైల్స్ ఉంది, ఇవన్నీ ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఇషిక మార్బుల్ షీట్స్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేస్తారు? ఫుల్గా మన హౌస్, అలాగే వచ్చి థియేటర్స్, మాల్స్, అన్ని జాగాలు యూస్ చేసాం. ఎక్కడ అంటే ఏ ప్లేస్? వాల్స్, వాల్స్లో యూస్ చేసాం. సీలింగ్ పీవీసీ క్లాడింగ్ అంతా వచ్చి ఫాల్ సీలింగ్కి యూస్ చేసాం. ఫాల్ సీలింగ్కి యూస్ చేసాం. నాకు కబోర్డ్ వర్క్స్ ఉంది. ఇప్పుడు మార్బుల్స్ అవి ఉన్నాయి కదండి బయట, బట్ దాన్ని కాస్ట్ వైస్ చూస్తే ఇంత అది చాలా ఎక్కువగా ఉంది. ఇది చూస్తే క్వాలిటీ కేర్ ఉంది కదా, అది వచ్చి లైఫ్ ఉంటుంది. ఒక 2-4 ఇయర్స్ మళ్ళీ చేసే మరి ఉంది. బట్ ఇది వేస్తే ఇంత ఒక 30 ఇయర్స్. 30 ఇయర్స్ వరకు? యా, 30 ఇయర్స్. అంటే ఏం మెయింటెనింగ్ కూడా ఏం లేదు, జీరో మెయింటెనెన్స్ మంది. ఓకే, ఇన్ కేస్ ఏదైనా డస్ట్ పడడం అట్లనే జస్ట్ ఒక వేస్ట్ క్లాత్ పెట్టి తుడుచుకోవచ్చు. నిజంగా? నిజంగా, ప్రాక్టికల్లీ? ప్రాక్టికల్గా. ఓకే సార్, ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? ఫైర్ ప్రూఫ్ ఉంది, వాటర్ ప్రూఫ్ ఉంది. ఫైర్ ప్రూఫ్ అంటే ఎలా సార్? ఎలా అంటే ఫైర్ వచ్చి స్ప్రెడ్ అవ్వదు. ఓకే, మెయింటైన్ అవ్వదు. ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ ఏది అయింది వచ్చి అదే ఫైర్ యాక్సిడెంట్ ఏది అయ్యే అంతా కూడా ఏది అవ్వదు. ఓకే, తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? అంటే కంపేరింగ్ విత్ మార్బుల్ ప్లస్ ఈ వాల్ పుట్టి కేర్, ఇవి టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ప్రకారంగా చూస్తే దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటిది ఏంటి? ఇప్పుడు గ్రానైట్ మార్బుల్ కూడా కంపేర్ చేస్తే ఇంతే కాస్ట్ చాలా తక్కువ. ఎంత ఎంత వేరియేషన్? ఒక 40-30% వచ్చి తక్కువగా ఉండు పర్సంటేజ్ కూడా. దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ షీట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఒక 30+ వెరైటీస్ ఉంది మన దగ్గర. 30+ వెరైటీస్ అంటే కలర్స్ చెప్తున్నారు, డిజైన్స్? కలర్స్, డిజైన్స్ అంతా 30+ ఉంది. దీన్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? జస్ట్ వచ్చి మన దగ్గర పేస్ట్ ఒకటి ఉంది, సిలికాన్ పేస్ట్ ఒకటి ఉంది. మన మామూలుగా సిమెంట్ అంటారు, తర్వాత అవన్నీ అటాచ్ అది ఏదీమే మనకి ఇక్కడ అవసరం లేదు. జస్ట్ మన సిలికాన్ పేస్ట్ ఉంది, దానికి కూడా ఎస్ఆర్ ఈటెక్స్ ఉంది, రెండు అప్లై చేసి జస్ట్ అట్నే లేసేయవలసింది. ఒకసారి టెక్నికల్గా చూపిస్తారా? చూస్తాం చూస్తాం. ఫస్ట్ మన షీట్ ఎత్తుకోవాలి, ఎత్తి ఏం సైజ్ కావాలో ఆ సైజు కనిపడిన మరి కట్ చేసుకోవాలి. దానికి ఈటెక్స్ ఎస్ఆర్ ఉంది, అది వచ్చి షీట్లో అప్లై చేయాలి. సేమ్ యాజ్ వెల్ అస్ వచ్చి వాళ్ళను అప్లై చేయాలి. దానికి కనుక మనది సిలికాన్ ఉంది, సిలికాన్ అదే మరి షీట్ ఫుల్గా వచ్చి అప్లై చేయాలి. సేమ్ యాజ్ వెల్ అస్ వాళ్ళను అప్లై చేసేసి జస్ట్ షీట్ని ఎత్తి అట్నే లేసేయవలసిందా, జస్ట్ ఒక 2-3 మినిట్స్ హోల్డ్ చేయాలి. దానికి కనుక రిలీజ్ చేసేసాం,
అంతదే ప్రాసెస్ అంతే ఇంత సింపుల్ అంతదే అంతదే సో ఇదంతా ఎట్లా సార్ వాళ్ళకి ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారా ఎలాగ ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఏమి ట్రైనింగ్ మామూలుగా మన కార్పెంటర్స్ ఉంటారుల వాళ్ళే ఇట్ల మరి పని చేయొసం వాళ్ళే చేయొసం ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పివిసి ఫాల్ సీలింగ్ అన్నమాట సో షీట్స్ మామూలుగా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఒక్కొక్క షీట్ వచ్చేసి 10 ఫీట్స్ వరకు ఉంటుంది మనకి పైన సీలింగ్ యూస్ చేస్తాం చూడండి జస్ట్ ఇలా పెట్టి ఇలా అటాచ్ చేస్తే అటాచ్ అయిపోతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా సీలింగ్ కి ఇలా సీల్ చేస్తారన్నమాట ఇక్కడ ఒక స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది కింద ఏం కనబడదు లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీ ఫ్రెండ్స్ ఇక్కడ చూశాను నేను స్టాక్ మొత్తం కూడా డిఫరెంట్ మోడల్స్ లో సుమారుగా ఈ మార్బుల్ షీట్స్ లో అయితే 30 ప్లస్ కలర్స్ గానివండి 30 ప్లస్ డిజైన్స్ కానివ్వండి అలాగే ప్లెయిన్ డిజైన్స్ లో కూడా మీకు సుమారుగా ఒక 15 ప్లస్ వరకు ఉన్నాయి అలా కాకుండా మీకు ఎవరకైనా గాని మీ ఓన్ డిజైన్ కావాలి అంటే 1000 ప్లస్ వరకు వెరైటీస్ ఉన్నాయి మీకు కావాల్సిన డిజైన్ ఏదైనా గాని మీకు మార్బుల్ షీట్స్ లో అవైలబుల్ ఉంటాయి సార్ ఇప్పుడు కొంతమంది ఎవరైనా గాడ్ సంబంధించినటువంటి ఇమేజెస్ లేదా ఏదైనా సీనరీ పంపించారు అటువంటి కూడా షీట్స్ లో ఏమైనా ప్రింటింగ్ చేయొచ్చు అదే 100 మినిమం 100 పీసెస్ చేయాలి మినిమం 100 సో ఎవరైనా గాని కస్టమైజ్డ్ ప్రకారంగా అంటే మీకు కావాల్సిన మోడల్స్ లాగా డిజైన్స్ కావాలి అంటే ఒక 100 షీట్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఒకసారి ఇక్కడ చూడండి ఇదంతా కూడా మన గోడౌన్ అన్నమాట ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ లో గోడౌన్ ఉంది ఒక గోడౌన్ మొత్తం కూడా మార్బుల్ షీట్స్ ఉన్నాయి ఇషికా కంపెనీకి సంబంధించినవి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఏమ ఉన్నాయి సార్ సెకండ్ ఫ్లోర్ మొత్తం వాల్ క్లాడింగ్ పివిసి క్లాడింగ్ నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ లో ఫోమ్ షీట్స్ ఉంది ఫోమ్ షీట్స్ ఇట్లా 3 ఫ్లోర్స్ కూడా కంప్లీట్ గా మీకు స్టాక్ అనేది ఎనీ టైం రెడీగా ఉంది మీరు ఇవాళకి ఇవాళ గనక స్టేట్ వైడ్ గా గాని డిస్ట్రిక్ట్ వైడ్ గా గాని ఒక లొకేషన్ కి గాని తీసుకుంటే ఈ రోజే మీకు స్టాక్ డెలివరీ ఇచ్చేంత స్టాక్ అవైలబుల్ లో ఉంది సో కంప్లీట్ గా సూపర్ స్టాక్ ఇస్ట్ అవ్వాలంటే ఏంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మార్జిన్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ గా మనం ఆఫీస్ కి వెళ్లి తెలుసుకుందాం ఇది వేర్ హౌస్ అన్నమాట సో ఒకసారి ఆఫీస్ కి వెళ్దాం సార్ ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనుకుందాం సో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ మార్జిన్ ఎలా ఉంటుంది ఒక 40-50% వచ్చి ప్రాఫిట్ ఉంది ఓకే అంటే మీరు చెప్పేది డిస్ట్రిబ్యూటర్ కే లేకపోతే సూపర్ స్టార్స్ కే ఎట్లాగా కామన్ గా అందరికి ఆ ప్రాఫిట్ వచ్చే మరదా మనం ప్లాన్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ గానివ్వండి సూపర్ స్టార్స్ గా ఏ లొకేషన్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణల అన్ని జాగ్రత్తమే వేకెంట్ ఉంది ఓకే ప్రాసెస్ ఎలాగా అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అంత గైడెన్స్ మేము ఇస్తాం ఇది వచ్చి మన కేటలాగ్ అన్నమాట ఓకే దీంట్లో అన్ని డిజైన్స్ ఉంది ఇది ఎంత చూస్తుంటే ఎంత సింగిల్ కలర్ లా ఓకే ఇది వచ్చి టెక్చర్ ఇది వచ్చి ఫీల్ చేయను జస్ట్ మీరు ఫీల్ చేయండి వుడెన్ ఫినిషింగ్ టైప్ లో ఉంటుంది ప్లస్ టెక్చర్ ఆ ఫీల్ అంటే ఫీలింగ్ ఓకే ఇది టచ్ చేస్తుంటే ఏంటంటే మామూలుగా ఇది స్మూత్ గా ఉంది కదా ఇది టెక్స్చర్ మోడల్ లో మనం ఇలా టచ్ చేస్తే గనక ఫీల్ అనేది అవుతాం సో ఇంకోటి ఏంటంటే సార్ మినిమం స్క్వేర్ ఫీట్ మనకి ఎంతలో స్టార్ట్ అవుతుంది వీటిలో ఏదన్నా కానీ తక్కువ ప్రైస్ లో మనకి మినిమం లో అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనది పివిసి క్లాడింగ్ ఒకటి ఉంది అది వచ్చి కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ కి 35 ఉండి ఇస్తాం మనం 35 స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ఓకే ఇది ఇంత గ్రానైట్ ప్యాటర్న్ గ్రానైట్ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా గ్రానైట్ ప్యాటర్న్ అన్నమాట ఎక్సలెంట్ గా ఉంది ఇవి అన్ని రెడీ స్టాక్ గా ఉంది మొత్తం స్టాక్ అంతా మీకు ఇందాక వేర్ హౌస్ చూపించాను కదా కంప్లీట్ గా ఈ స్టాక్ అంతా కూడా మీరు ఎవరైనా గానీ క్యాట్లాగ్ సో ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది అనమాట మీరు కాల్ చేస్తే వాట్సాప్ కి గానీ ఏదైనా మెసేజ్ చేస్తే ఇక్కడ మీకు మోడల్స్ అన్ని ఒక కోడ్ సెండ్ చేస్తారు సో ఆ కోడ్ ని చూసి మీకు ఏ మోడల్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ లో అట్లా వీడియో కాల్ గానీ చేస్తే కనుక మీకు ఏమేమి మోడల్స్ ఉన్నది అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా ఇంటర్లాకింగ్ సిస్టమ్ టైప్ లో ఉంటుందండి ఇట్లా లాక్ చేస్తారు ఇట్లా లాక్ చేసిన తర్వాత సీలింగ్ కి పైన ఇట్లా అటాచ్ చేస్తే కనుక స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు చాలా ఇన్స్టలేషన్ అనేది అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా చాలా ఈజీ అంటే వాల్స్ కావచ్చు సీలింగ్ కి కావచ్చు వాల్స్ కి అయితే జస్ట్ బాండ్ అనేది ఉంటుంది అనమాట దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా వాల్ కటింగ్ చేస్తే చాలు అంటుకుపోతుంది మనం వాల్స్ కానీ సీలింగ్ కి కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసిన తర్వాత సపోజ్ ఎక్కడైనా రెంట్ గా ఉన్న చోట మీరు ఇదంతా చేయించుకున్నారు మీరు ఓన్ హౌస్ కట్టుకున్నారు అక్కడ ఇది మొత్తం మెటీరియల్ కనుక షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మెటీరియల్ మొత్తం కూడా
ఎక్కడ చిన్న డ్యామేజ్ అవ్వకుండా మీరు రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇషిక మార్బుల్ స్ట్రీట్స్కి సంబంధించినటువంటి ఎవరైనా కానీ సూపర్ స్టాక్స్గా కానివ్వండి లేదా డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. కార్తిక్ గారు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ ఫోర్ స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇషిక కంపెనీకి సంబంధించినటువంటి మార్బుల్ షీట్స్ ఉండేటటువంటి వేర్ హౌస్ చాలా పెద్ద గోడౌన్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా 3 ఫ్లోర్స్లో మెటీరియల్ మొత్తం స్టాక్ రెడీగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇవాళ నేను తమిళనాడులోని వేలూరు డిస్టిక్లో, ఇది నియర్ బై ఆంధ్ర బోర్డర్ అనమాట, అంటే చిత్తూరుకి దగ్గరలో మనకి అవైలబిలిటీలో ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కూడా ఇక్కడికి దగ్గరే అవుతుంది. సో ఈ 4 స్టేట్స్కి ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు సూపర్ స్టాకిస్ట్ కోసం, డిస్ట్రిబ్యూషన్ షిప్ కోసం, డీలర్స్ కోసం వెతుకుతూ ఉన్నారు. సో ఇమీడియట్గా మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.